అప్పుడు కూడా రాలేదు ప్రతిపక్ష హోదా యాభై నాలుగు అనుకుంటా అప్పుడు యాభై ఐదు రాలేదని ప్రతిపక్ష హోదా ఇవాళ యాభై ఐదు వందల నలభై నాలుగు కదా యాభై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి ఎక్స్ట్రా రాలేదని చెప్పేసి ఇవాళ అది చూసారు రెండోది ఢిల్లీ చూశారు అరవై ఇచ్చారు కాబట్టి డిస్క్రిప్షనరీ పవర్ అవును ఈ విషయంలో కోర్టును కోరేది ఏంటి వైసీపీ అంటే స్పీకర్కే చెప్పండి అంటే ఆ కోర్టు మాకు సంబంధం జడ్జి గారిని బట్టి ఉంటది జడ్జి గారు కొంతమంది నోటీసులు ఇస్తున్నారు స్పీకర్ కొంతమంది ఇవ్వట్లేదు జడ్జి గారు కొంతమంది జడ్జి గారు లేదని శాసనసభ్యవారాలు మేము జోక్యం చేసుకోమంటారు కొంతమంది ఏంటో సమాధానం చెప్పండి అంటారు అది జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు కూడా పూర్తిగా స్పీకర్ విచక్షణ ఫైనల్ గా అయితే కోర్టు ఆదేశించిన నేను ఇవ్వను అంటే అనేది ఏం లేదు అవడేం చేయగలిగింది ఫైనల్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టు వెనక రాజకీయం ఏమన్నా ఉందా నాకు హోదా కావాలి ఖచ్చితంగా అని అడగడం వెనక ఏం లేదు ఇదిగో మేము అడిగాము ప్రజలు మాకు నలభై శాతం ఓట్లు ఇచ్చినా కూడా ప్రతిపక్ష హోదా సీట్ల కారణంగా పెట్టి ఇవ్వలేదు ఇది దుర్మార్గం అన్యాయం చేశారని చెప్పడం అంతే ఒక ఒక మెసేజ్ జనాల్కి